49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మనకు కష్టం వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాన్న నాకు ఇది వచ్చింది మీరు సాల్వ్ చేయండి అని మనం అడుగుతాం. కానీ నాన్నకి కష్టం వస్తే నాన్న ఎవరిని అడుగుతాడు? ఎందుకంటే హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, కరెక్ట్. సో ఆయన ఎవరితో చెప్పగలుగుతాడు? అందువల్లే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారా. ఇప్పుడున్న యంగర్ జనరేషన్స్ అప్పట్లో ఏంటి, నాన్న అంటే భయం, నాన్నతో కొంచెం అవుట్స్పోకెన్నెస్ ఉండేది కాదు మీరు చెప్పినట్టుగా. కానీ ఇప్పుడు వాళ్ళు ఫాదర్ అయ్యే టైంకి మనం చూసిన ఫాదర్ రోల్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా పెట్టుకొని నేను మా నాన్నలాగే బిహేవ్ చేస్తాను నా కొడుకుతో అంటే కుదరదు కదా. ఎలా ఉండాలో తెలియదు. ఎక్కువ లీనియన్స్ ఇస్తే పిల్లాడు పిల్ల పాడైపోతారు, అలానే స్ట్రిక్ట్గా ఉంటే దూరం అయిపోతారు. ఈ సిట్యువేషన్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవుతున్నారు ఎందుకంటే యాజ్ యూ రైట్లీ సెడ్, నాన్నలాగా ఉంటే కుదరదు, ఇప్పుడు ఎలా ఉండాలో తెలీదు. అండ్ ఇది ఒక శాండ్విచ్ జనరేషన్. పెద్దవాళ్ళకి వీళ్ళు భయపడ్డారు, ఇప్పుడు పిల్లల్ని చూస్తే లేదా బయట వాతావరణం చూస్తే వీళ్ళే భయపడేలాగానే ఉంది. అవును. సో వాళ్ళకి వీళ్ళే భయపడాలి, చిన్న వాళ్ళకి వీళ్ళే భయపడాలి. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ శాండ్విచ్ జనరేషన్ అనమాట. రెండు వైపుల మధ్యలో వీళ్ళకే ఉంటుంది. అయితే ఎలా ఉండాలి అంటే, ఏ జనరేషన్ అయినా సరే, ఇందాక మనం భారవి కథ చెప్పుకున్నట్టు, లేదా రాముడు తీసుకోండి, ఇంకోళ్ళని తీసుకోండి, ఎవరైనా సరే వాళ్ళు ఫస్ట్ థింగ్ చైల్డ్ చేసేది ఏంటి అంటే, గోల్ ఆఫ్ ద చైల్డ్ విల్ బి టు ఇంప్రెస్ ద ఫాదర్. ట్రూ. మదర్ మెచ్చుకుంటుంది, సంతోషమే, కానీ నాన్న మెచ్చుకోవాలి. అవును. నాన్న హ్యాపీ ఫీల్ అవ్వాలి, నా వల్ల నాన్న హ్యాపీ ఫీల్ అవ్వాలి, నాన్న మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ us. మనం కూడా అంతే. అవును. ఎవరైనా ఏ చైల్డ్, ఇప్పుడు మీరు పుట్టిన పసిపిల్లని తీసుకెళ్ళి నాన్న ఇలా చప్పట్లు కొడితే అమ్మ మురిసిన దానికన్నా కూడా నాన్న కొడితే అది ఇంకా ఎక్కువ మురుసుకుంటుంది. అవును. షీ విల్ జంప్ అవుట్ ఆఫ్ జాయ్. రైట్. ఎందుకు అంటే దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద చైల్డ్. రైట్. నాన్న మెచ్చుకోవాలి, నాన్నని ఇంప్రెస్ చేయాలి అన్నది. అలాగే ఏ ఫాదర్కైనా సరే, ఇప్పుడు మీ అంటే లైక్ రెస్పెక్టివ్ ఫాదర్స్ని అడగలేకపోవచ్చు మనం వెనక్కి వెళ్ళి నువ్వు నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేసావని. కానీ ఒక ఫాదర్కి ఏముంటుందంటే, హీ వాంట్స్ టు బీ వాళ్ళ పిల్లల కళ్ళల్లో ఆయన హీరోగా ఉండాలి. అండ్ ఇట్ ఈస్ ట్రూ, పిల్లలుగా ఉన్నప్పుడు అందరికీ వాళ్ళ ఫాదరే హీరో. ఫస్ట్ అబ్బాయికైనా ఒక రోల్ మోడల్ ఎవరు అంటే, నేను ఎలా ఉండాలి అంటే వాళ్ళ ఫాదర్లానే ఉంటాడు అనుకుంటాడు చిన్నప్పుడు. అలాగే ఆడపిల్లకు కూడా ఫస్ట్ తెలిసే మేల్ ఎవరు అంటే ఫాదర్. అవును. అండ్ తనకున్న రిలేషన్స్ ఎలా ఉండాలి అంటే, షీ విల్ ఆల్వేస్ కంపేర్ విత్ హర్ ఫాదర్. అంటే ఇలా ఉన్న వాళ్ళతో మనం యాక్సెప్ట్ చేయొచ్చు, రిలేషన్ ఉంచుకోవచ్చు, ఇలా అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రమ్ హర్ ఫాదర్ ఓన్లీ, విత్ హర్ వాట్ ఎవర్ రిలేషన్ షీ హ్యాస్ విత్ హర్ ఫాదర్. వాళ్ళ నాన్నతో ఉన్న రిలేషన్ బట్టే ఆ అమ్మాయికి ఓకే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు మగవాళ్ళు అంటే అన్నది తెలుస్తుంది. మంచి చెడు అక్కడ నుండే తెలుస్తుంది. మరి అప్పుడు ఒక ఫాదర్ అంత హీరోలాగా ఉండాలి అన్నది ఏదైతే ఉందో, ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు గోల్ రీచ్ అయిపోతారు. పెద్ద అయ్యే కొద్దీ ఏంటంటే, వీళ్ళకి బయట ప్రపంచం తెలిసినప్పుడు ఇంతకన్నా ప్రపంచం ఉంది, నాన్నకు కూడా తెలియని ఉంటాయి, నాన్నకు కూడా కొన్ని ల్యాక్యునెలు ఉంటాయి, లేకపోతే కొన్ని ఫియర్స్ ఉంటాయి, కొంచెం భయాలు ఉంటాయి, ఇంకా వేరే అదర్ కాంప్లెక్సెస్ ఉంటాయని తెలిసినప్పుడు ఏంటంటే, అండ్ ఎప్పుడైనా ముందు జనరేషన్ చాలా ఫాస్ట్ వాళ్ళు ఫార్వర్డ్ లుకింగ్ ఉంటుంది. నాన్న ఏంటంటే, వాళ్ళకి పిల్లలు పడడం ఇష్టం ఉండదు. ఆయన ఒక 10 మెట్లు ఎక్కి ఆగారనుకోండి, బోత్ ద పేరెంట్స్ అమ్మైనా నాన్నైనా పిల్లలు 11వ మెట్టు ఎక్కాలనే అనుకుంటారు. కానీ నాన్న ఏంటంటే దానికి ప్రయత్నం కూడా, అమ్మ ఏంటి, అమ్మ పరిధి చిన్నది, తను తన కుటుంబం. అవును. ఇప్పటికి కూడా చూడండి మీరు, మనం ఎంత సంపాదించి ఎంత మొత్తం ప్రపంచం అంతా చుట్టుపెట్టొచ్చినా కూడా మనం ఎంతవరకు ఆలోచిస్తాం, మన పరిధి ఎంతవరకు ఉంటుంది, పిల్లలు ఇప్పుడు తిన్నారా లేదా, రేపొద్దునికి ప్రావిజన్స్ ఉన్నాయా లేదా అని ఆలోచిస్తాం. కానీ 10 ఏళ్ల తర్వాత వీళ్ళ సంగతి ఏంటి అన్నది మనం ఆలోచించాం. వీడు ఒక బిజినెస్ చేయాలనుకుంటే నేను ఎంత సంపాదించాలి, ఇవన్నీ అమ్మ ఆలోచించదు, తక్కువ. వెరాస్ ఫాదర్ ఆలోచించేటప్పుడు ఫాదర్ కెన్ డూ దట్. నాన్న ఆలోచన ఇవ్వడు వీళ్ళు అన్నం తిన్నాడా లేదా దగ్గర ఉండదు. అవును. నాన్న ఆలోచన ఎక్కడుంటుంది, వీళ్ళకి ఎంత కావాల్సి వస్తుంది, రేపొద్దున వీళ్ళ స్కూల్ ఒక చదువుకి ఎంత నేను స్పెండ్ చేయాల్సి ఉంటుంది, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత నేను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నాన్న కోరిక ఎప్పుడు నేను 10 దగ్గర ఆపితే నా కొడుకు 11వ మెట్టు నుంచి మొదలు పెట్టాలి, అట్లీస్ట్ 10వ మెట్టు. అంతేగాని నాన్నకు, నాన్న ఎప్పుడు నేను 0లో మొదలు పెట్టాను, చెల్లో నువ్వు కూడా నీ పెట్టబేడ సర్దుకొని 0లో స్టార్ట్ అవ్వు అనడు.
అవును, వెరీ రేర్ కేసెస్. అలా వెరీ రేర్ కేసెస్ ఇంత ఆలోచన చేసి ఇంత చెయ్యాలన్నప్పుడు ఈయన వెళ్ళి ఎవరికి చెప్తారు? అసలు ఆలోచన పరిధిలోనే వీళ్ళు ఎవరు ఉండరు. అవును కదా. సో హీ డజంట్ హ్యావ్ అ కంపానియన్. ఈ హీరోలాగా ఉండాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని ప్రతిదీ వచ్చి వీళ్ళకి చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు మీ నాన్నగారే ఉన్నారు, ఆయన వచ్చి నీ చిన్నప్పుడు నీకు ఒక బొమ్మ కొనివ్వకుండా, నువ్వు బొమ్మ అడిగావు, నీకు బొమ్మ కొనివ్వకుండా ఈ 500 అట్టు పెడుతున్నానమ్మా, నువ్వు పెద్ద ఈ 15 వచ్చేటప్పటికే అది ఒక 5000 అవుతుంది, అప్పుడు 5000 నువ్వు తీసుకో అంటే నీకు సంతోషం ఉంటుందా? ఉండదుగా. సో ద ఛాలెంజెస్, నాన్న నీకు అక్కడ బొమ్మ కొనాలి, నీకు 10 వచ్చే 15 వచ్చేప్పటికే 5000 దాచేలాగా చేసుకోవాలి. అవును. అది నీకు చెప్తే అర్థం కానప్పుడు ఏం చెప్తాడు ఆయన నీకు? కరెక్టే కదా. నాకెందుకు నాన్న అంటావు నువ్వు? నాకు బొమ్మే కావాలి, నాకు బొమ్మే కావాలంటాం. కానీ ఆ 15 నీకు ఎంత అవసరం ఉన్నది అనేది ఒక నాన్న అసెస్ చేయగలుగుతారు. అమ్మ అసెస్ చేయగలిగినా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు నాన్న ప్రొవైడర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి దానికి తగ్గ ప్రాసెస్ కానీ ప్రొసీజర్ కానీ రిసోర్సెస్ కానీ నాన్నే సమకూర్చుకోవాలంటుంది. మదర్ మీద సపోర్ట్, అమ్మ సపోర్ట్ చేయొచ్చు. ఇంత సీరియస్ జాబ్ ఒక నాన్న జాబ్ అంటే, అండ్ వాళ్ళకి ఏమి ఒక ప్రిస్క్రైబ్డ్ మెటీరియల్ ఏమి ఉండదు, గైడెన్స్ ఎక్కడన్నా గైడెన్స్. అవును. ఇప్పుడు వాళ్ళ నాన్న ఉన్నారనుకోండి, 2 పిల్లలు ఏడుస్తుంటే అని చెప్పారనుకోండి, ఆయన అలాగే చేసి ఉండొచ్చు. అవును. ఇవాళ చేయగలదా? లేదుగా, అప్పుడు అది యాక్సెప్టబుల్, ఇప్పుడు కాదు. కాదు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, యాజ్ ఫాదర్ ఇట్ ఈస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ద ఫాదర్. ఏంటి అంటే, మన మా నాన్న ఇట్లాగే పెంచాడు, మా నాన్న ఇట్లాగే చేశాడు, మేము ఇట్లాగే పడ్డాము, ఇది కాదు. మనం ఆ మంచివి తీసుకొని పాస్ ఆన్ చేసి చెడు మన దగ్గర ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయాలి. రైట్. అది చాలా చోట్ల జరగదు. ఎందుకంటే నాన్నలకి గైడెన్స్ ఉండదు, వెనక్కి తిరిగి వాళ్ళ నాన్న అడగలేరు. అడిగినా ఇదిగో నీకు చేత కాలేదు, పిల్లల్ని పెంచడం అంటాడు ఆయన. సింపుల్గా అనేస్తారు కదా, ఇవాళ రేపు కాలంలో పిల్లల్ని పెంచడం చేత కావట్లేదు అంటారు. అవును. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అంతే, నీ తల మీద కది డాన్స్ చేస్తుంది అంటారా అని అంటారు. They feel it is so silly and wrong. Wrong. ఏమంది మీకు ఆ పట్టు లేదు, యూ కాంట్ కంట్రోల్ దమ్. ఇట్స్ నాట్ అబౌట్ కంట్రోలింగ్. పేరెంటింగ్ ఇస్ నాట్ కంట్రోలింగ్ టుడే. ఎగ్జాక్ట్లీ. అది లేదు, ఇవాళ ఆ పరిస్థితి లేదు. అంటే మనం ఇవాల్వ్డ్ కదా, ఇవాల్వ్డ్ మనం అర్థం చేసుకున్నాం. అవును. అండ్ కిడ్స్ ఆర్ మోర్ మెచ్యూర్డ్ అని కూడా చెప్పాలి. పోయిన జనరేషన్ వాళ్ళు 30 ఎంత ఎంత మెచ్యూర్డ్గా ఉంటారో, వాళ్ళు ఇప్పుడు 15-16 ఇయర్స్కి దే ఆర్ కమింగ్ అన్ టు ఇట్, దే డూయింగ్ ఇట్. యా. ఇంకొకటి ఏంటంటే, అవెన్యూస్ కూడా మారాయి. యా. ఇప్పుడు వర్షాన్ని బట్టి పంట వస్తే తినడం, వర్షం డిపెండెన్సీ ఆన్ ద న్యాచురల్ రిసోర్సెస్ అండ్ అన్నోన్ సోర్సెస్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సెటిల్డ్ జాబ్స్, అంటే వెళ్ళి కాయ కష్టం చేయాలన్న దానికన్నా కూడా కూర్చొని చేసుకునే పనులు, 10 అయినా కేసుకోగలిగిన అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ పేరెంట్స్కి లేదు ఉన్న ఇది, సెకండ్ థర్డ్ జనరేషన్స్కి వచ్చేప్పటికీ కొంచెం మనీ అక్యుములేట్ అవుతుంటుంది, ప్రాపర్టీస్ కొంచెం అక్యుములేట్ అవుతుంటే ఈజీ అవుతుంది. అది మేబీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగినా కూడా ఇట్ ఇస్ అ బిట్ ఈజీ అండ్ దే హ్యావ్ టైం, చేతిలో టైం ఉంటుంది వాళ్ళకి. రైట్. ఇప్పుడు అప్పుడు వాళ్ళు మొదటి వాళ్ళు కష్టపడినంత రెండో జనరేషన్ వాళ్ళు కష్టపడక్కర్లేదు కదా. చేతిలో టైం ఉండి వాళ్ళు స్పెండ్ చేయగలుగుతున్నారు పిల్లలతో, వాళ్ళకి ఏం అవసరాలో చూసుకోగలుగుతున్నారు. అండ్ అంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టు, డివిజన్ ఆఫ్ లేబర్ ఎప్పుడైతే ఆడపని మగ పని అని ఉండిందో, అంటే అమ్మ ఇల్లు చూసుకుంటుంది, నాన్న సంపాదించుకొస్తాడు, బయట పని చూస్తాడు అన్న రోజుల్లో నాన్న ఇలా కుర్చీలోనే కూర్చునేవాడు. ఆ పిల్ల ఏడుస్తున్నా కూడా ఎందుకు ఏడుస్తున్నావు అని ఎవరు అడిగేవాళ్ళు కాదు. అవసరం లేదు, ఆయనకు తట్టను కూడా తట్టేది కాదేమో. బట్ దెన్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు అమ్మ ఎలా అయితే సంపాదించుకొచ్చి ఇంట్లో సపోర్ట్ చేస్తుందో, నాన్న కూడా ఇంటి పనిలో సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఫర్ చాలా రీజన్స్కి, లైక్ సపోర్ట్ సిస్టమ్, జాయింట్ ఫ్యామిలీస్ లేకపోవడం కానీ, మనుషులు దొరకకపోవడం కానీ, టైం బాండ్ కానీ, దూరంగా ఉండడం కానీ ఫ్యామిలీస్ నుంచి, వాళ్ళు ఒక్కళ్ళే ఉండడం మీద కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైం నుంచి కూడా ఫాదర్ సపోర్ట్ చేస్తున్నాడు. అవును. గవర్నమెంట్స్ కూడా పెటర్నిటీ లీవ్స్ ఇస్తున్నాయి. రైట్ రైట్. ఈ అంటే ఎంత వాళ్ళు ఇది చేస్తున్నారు చూడండి. కరెక్ట్. అంటే అంత అవసరం ఉంది నాన్న కూడా పార్టిసిపేట్ చేయడం ఒక పిల్లకి.